హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు వ్లాగ్స్. ఈరోజు జనవరి 1st అండి. ఈవినింగ్ అయింది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో అని అర్థం కావట్లేదు. ఇక్కడ నెక్సస్ మాల్కి పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు, సరే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము. లైఫ్ ఫిష్ ఎగ్జిబిషన్, పెట్స్, లైఫ్ ఫిష్ అన్నీ ఉన్నాయండి. టికెట్ కౌంటర్ పక్కన ఉంది. టికెట్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ పడింది. పార్కింగ్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకున్నారు. పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉందండి, బాగుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇట్లా ఆక్టోపస్ పెట్టారు మనకి, చాలా పెద్ద ఆక్టోపస్ అండి, పెద్ద తలకాయతో భలే ఉంది. ఒరిజినల్గా అయితే ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్దదైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. మన ఫ్యామిలీ అంతా అదిగోండి ఎదురు వెళ్తున్నారు, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ అవ్వండి, గెంతులేసేస్తున్నారు. ఇంకా ఎంట్రన్స్ అవగానే మనకి అక్వేరియం, ఫిష్ అక్వేరియం పెట్టారు. రకరకాల ఫిష్లు ఉన్నాయండి, 100 కొద్ది కలర్స్ ఉన్నాయి, లెక్క పెట్టాలి కానీ 1000 కొద్ది ఫిష్లు ఉన్నాయి. చిన్న చిన్న ఫిష్లు చాలా బాగున్నాయి. ఈ అక్వేరియం చూస్తుంటే ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది తీసుకెళ్ళి. చాలా క్రౌడ్ ఉన్నారండి, ఈరోజు 31st కదా, సెలవు కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే అసలు అక్కడ నుంచి కదలట్లేదు. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో, ఇవైతే చాలా ఉన్నాయి. ఈ బేబీ ఫిష్లు భలే ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకైతే. ఎల్లో కలర్ చాలా ఉన్నాయి. వీటి పేర్లు ఏంటో మరి నాకు తెలియదండి, అక్కడ పేర్లు కానీ అవి ఎక్కడి నుంచి తెచ్చారని ఏమన్నా మెన్షన్ చేస్తే బాగుండేది అనిపించింది. చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి రాగానే మనకి బర్డ్స్, పెట్స్ పెట్టారండి. మక్కా ఉంది ఎంట్రన్స్లో, తర్వాత రకరకాల బర్డ్స్ అన్నమాట. చిన్న చిన్న సైజులు ఉన్నాయి, చిన్నవాటి నుండి పెద్ద సైజు బర్డ్స్ వరకు పెట్టారు. వీటికి కూడా పేర్లు ఇవ్వండి, పేరు కానీ అవి ఏ దేశం నుండి వచ్చినాయి అని రాసుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనిపించింది. చాలా క్రౌడ్ ఉన్నారండి, మినిమం 500 దాకా ఉంటారు. అసలు ఆ గాల్లో వీటికి ఎట్లా నిద్ర పడుతుందో అర్థం కావట్లేదు. చూడండి ఎంత బుజ్జిగా పడుకుంటున్నాయో, క్యూట్గా. చాలా కలర్స్ ఉన్నాయి, వీటి కలర్ కూడా చాలా బాగుంది. మా వాడు ఇప్పుడే లేచాడు నిద్ర, మకావతో సెల్ఫీ దిగాడు. ఇదొక ఎల్లో కలర్ ప్యారెట్, బాగుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండి, చాలా వెరైటీస్. గ్రీన్ ప్యారెట్, గ్రీను కొంచెం లెమన్ పికాక్ కలర్స్లో ఉంది. ఇవి ఒక వెరైటీ ఆఫ్ ర్యాట్స్ అండి, బాగున్నాయి చాలా క్యూట్గా. వాటికి ఏంటో పేపర్ లేదు సార్ తింటానికి. మరి ఈ ర్యాట్ వల్లే ఉంది చూడండి, అందరినీ పలకరిస్తుందా మరి లేకపోతే నన్ను బయట తిండో మొత్తుకుంటుందో అర్థం కావట్లేదు. వల్లే ఉంది, అలా 2 కాళ్ళ మీద నుంచొని చూస్తుంది అనమాట అందరినీ పైకి. వాటి పిల్లలు కూడా ఉన్నాయి మళ్ళీ వాటికి, దానికి భలే ఉంది క్యూట్గా. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి వీటిని చూసి. ఇదేదో కోడిపుంజులాగా తిరిగేస్తుంది అటు ఇటు. ఇదేం రకం బర్డో, అక్కడ పేరు కూడా పెట్టలేదు మరి. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవ్వండి, ఇవి ఒక రకం బర్డ్స్, భలే ఉన్నాయి క్యూట్గా రెండు. ఇవి కూడా నిద్రపోతున్నాయి చూడండి, వాటికి అంత నిద్ర ఎలా పడుతుందో. ఇవి ఎక్కువగా ముక్కుతో పట్టుకొని నిలబడడం అట్లా చేస్తున్నాయి. ఇవి రెండు ప్యారెట్స్, భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సేమ్ అనిపిస్తున్నాయి కానీ వేరు పేర్లు అనుకుంటాం. ఇదొక రకం బర్డ్, బాగుంది కదా, దానికి పైన ఏదో కోడిపుంజుకొచ్చినట్టు వచ్చింది. కోడిపిల్లలానే కొన్ని చూడ్డానికి సేమ్గా అనిపిస్తున్నాయి కానీ ఏదో డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. రకరకాల బర్డ్స్ అన్నమాట, వాటిని కూడా వాటికి తగ్గ కేజీల్లో పెట్టారు.
పంజరాల్లో. ఇవి మనకి ప్యారెట్స్, చిన్న చిన్న ప్యారెట్స్. ఎల్లో కలర్ బాగుంది కదండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి ఒక గ్రీన్, పింక్ కలర్స్ అయితే అసలు కొన్ని వందల కలర్స్లో ఉన్నాయండి. బర్డ్స్ చూడండి, ముక్కుతో పట్టుకొని ఎక్కుతున్నాయి భలేగా. చూడ్డానికైతే చాలా బాగుంది అసలు. ఇవి ఎల్లో కలరు, ఇవి కూడా ఏంటో సైలెంట్గా కూర్చున్నాయి. ఇవి మాత్రం మాకు ముఖం చూపించినట్టున్నాయి, అలిగినట్లు కూర్చున్నాయి అటు తిరిగి. ఇవి ఒక బర్డ్స్ భలే ఉన్నాయండి. ఇవి ఒక వెరైటీ ఆఫ్ బర్డ్స్, వీటి పేర్లు కూడా మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. చాలా క్యూట్గా ఉన్నాయి, ఏంటో నెమరేస్తుంది పడుకొని. ఇవి కూడా మనకు తెలిసిన ప్యారెట్స్ లానే ఉన్నాయి, కొన్ని కొన్ని సేమ్ ఉన్నాయండి. ఇవి ఒక కలరు, ఇవి కూడా బాగున్నాయి. ఆ ప్యారెట్ ముక్క అసలు ఎంత బాగుంటుందో కదండి, అసలు చాలా బాగున్నాయి వెరైటీ. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి వీటిని చూసి ఇచ్చడం. ఇదేంటో తొండ ఉడుమో అర్థం కావట్లేదు. ఇంకోండి, మకావ్ వచ్చేసింది. మకావ్ మాట్లాడుతాయి అంటారు, మరి మేమైతే పలకరిస్తున్నాం, అది పలకట్లేదు. దీనికి ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదేమో, బహుశా సిగ్గుపడుతుంది అనుకుంటా. సరే అనేసి ఇంకా దీంతో సెల్ఫీ దిగి ఎదుర్కొచ్చాము. ఈ ఈ పాముని చూడండి, చిన్న పాము, అది మెళ్ళో వేసుకొని ఫోటోలు దిగుతున్నారండి. దాంతో చిన్న పిల్లలు కూడా దిగుతున్నారు, ఆడవాళ్ళు కూడా వేసుకుంటున్నారు భయపడకుండా. నాకైతే భయం వేసింది, ఇంక ఇటు వచ్చేసాను. ఇదొక టైప్ ఆఫ్ మకావ్ ప్యారెట్ అండి, భలే ఉన్నాయి. ఇవేం మాట్లాడట్లేదు, మరి మాట్లాడతామని చాలా ట్రై చేసాము. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేశారు ప్యారెట్స్ దగ్గర. తర్వాత మనకి ఆస్ట్రిచ్, వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్ వచ్చేసింది. దీన్ని కూడా ఫస్ట్ టైం అసలు ఇట్లా చూడడం. ఇది ఒక చిన్న సైజు జూలా ఉందండి చెప్పాలంటే. అన్ని జాతులు పక్షులు, చిన్న చిన్న స్పీసీస్ అన్నమాట, మనకి చాలా అన్ని రకాలు చూపించారు, చాలా బాగుంది. అవి ఎటు పలకరిస్తే అటు వెళ్తున్నాయి, అందరినీ చూస్తున్నాయి ముక్కును బయట పెట్టుకొని. మా వాడు ఏంటో అన్నీ తెలిసినట్టు పరిగెట్టేస్తున్నాడు నన్ను వదిలేసి, అందరిని వదిలేసి. ఎవరు అడ్డుపడ్డారు అమ్మ ఏదని ఎత్తుక్కుంటాడు తర్వాత కాసేపు ఆగి. చాలామంది ఉన్నారండి, చాలా క్రౌడ్ వచ్చారు. ఇంకా మన మెయిన్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే మనం చెప్పవసరం లేదండి, అసలు ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అని కానీ, మొత్తం బెడ్షీట్స్ ఉన్నాయి, ఇట్లా గాజులు, అన్ని ఏ టు జెడ్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ ఏది కావాలంటే అది ఉన్నాయండి. మధ్యలో ఫుడ్ స్టాల్స్ పెట్టారు, ఫుడ్ కూడా బాగుంటుంది ఎగ్జిబిషన్లో అయితే. మేము ఇక్కడ రాగానే బజ్జీ, ఆ పాపడ్ తినందే వెళ్ళాము, ఢిల్లీ పాపడును బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి. గాజులే కానీ, కిచెన్ సామానం కానీ, కిచెన్లో అయితే వెరైటీలు భలే ఉన్నాయి. ఇంకెట్లా గేమ్స్ ఉన్నాయండి, బెలూన్ గేమ్స్. ఇంకెట్లా ఎంటర్ అవగానే కిడ్స్ రైడ్స్ అన్నమాట, రంగుల రాట్నం అంటారు కదా, గుర్రాలెక్కి అటు ఇటు తిరగడం. అండ్ కొలంబస్ పడవ ఉంటుంది కదా, అది మొత్తం అసలు భలే ఉన్నాయండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా చూడాల్సిందే. అక్కడ మధ్యలో వచ్చి ఒక కొండలాగా ఉందండి, మనకి ఫ్యామిలీస్ ఫోటో దిగడానికి కానీ చాలా బాగుంది. అది మధ్యలో కొండ, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనుకుంటా, బాగుంది చాలా.
అదిగోండి ఎయిర్ బెలూన్ వచ్చింది. చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే ఇది ఆడిందే వచ్చేవాళ్ళం కాదు, నాకైతే చాలా ఇష్టం. మా తమ్ముడు నేను పెద్దగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మా విహాస్ని పంపిద్దాం అంటే భయం వేసింది, అంటే కొంచెం పెద్దగా ఉన్నారు పిల్లలు అక్కడంతా, ఈడు నలిగిపోతాడు అక్కడ వెళ్తే. చాలా బాగుంది, ఆడుతున్నారు, ఎంజాయ్ చేశారు పిల్లలంతా. నెక్స్ట్ జెయింట్ వీల్ ఎక్కడానికి వచ్చేసామండి. నేనైతే ఇది సెకండ్ టైము, వాళ్ళిద్దరు అయితే ఫస్ట్ టైమే. బుడ్డది కూడా వచ్చింది. జెయింట్ వీల్ తిరుగుతుందండి. నెక్స్ట్ రౌండ్ మాదే అన్నమాట. మా టర్న్ వచ్చిందండి, ఎక్కాము. ఆ బుడ్డదైతే భలే ఎగ్జైట్ అయిపోతుంది, నేను భయపడిన ఎక్కుతాను అనుకుంటా వచ్చింది. చాలా ఎంజాయ్ చేసింది. టాప్లో ఆపారండి జెయింట్ వీల్ మాకు. ఒకసారి ఎగ్జిబిషన్ వ్యూ తీసుకున్నాం, అది ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. చాలా సరదాగా ఉంది. పైన ఆపారు, అసలు భలే అనిపించింది. వ్యూ అంతా బాగా కనిపించింది. ఇంకా స్టార్ట్ అయింది. అదిగోని కింద మా వారు వాళ్ళు ఫోన్ చేసి ఫోటోలు తీస్తున్నారు మమ్మల్ని. ఒక 10 రౌండ్స్ వేసినట్టుందండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. రంగుల రాట్నం ఎక్కించామండి విహాస్ని, వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. అందరికీ హాయ్ బాయ్ చెప్తున్నారు. అదిగోండి మా బుడ్డది కూడా కూర్చుంది అక్కడ, అక్క వాళ్ళ అమ్మాయి. మా జనవరి 1st ఇట్లా ఎంజాయ్ చేశామండి, చాలా సరదాగా గడిచింది. మీకు నా వీడియో నచ్చింది కదా, అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.